జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవంలో చందుర్తి ఎంపీపీ బైరగోని లావణ్య రమేష్ పాల్గొన్నారు. చందుర్తి మండల కేంద్రంలోని హైస్కూల్లో జాతీయ నులిపురుగుల నివారణ కార్యక్రమం సందర్భంగా 19 సంవత్సరాల్లోపు పిల్లలకు ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేశారు. 6 నెలలకు ఒకసారి ఈ మాత్రలు వేసుకోవటం ద్వారా పిల్లలకు రక్తహీనత తగ్గి వారి ఎదుగుదలకు ఉపయోగపడుతుందని తెలిపారు. పిల్లలందరూ తప్పకుండా ఈ మాత్రలు వేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో డాక్టర్ మసూద్, ఆశా వర్కర్లు, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు, విద్యార్థులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. భాగంగా ఇక్కడ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమంలో భాగంగా మీరు ఆల్బెండజోల్ 400 mg ట్యాబ్లెట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది ఖచ్చితంగా మీరు చప్పరించి నమిలి మింగాలి, డైరెక్ట్గా మింగకూడదు. సో ఈ నట్టల నివారణకి మనం ఈ ఆల్బెండజోల్ ఇస్తున్నాము. సో ఈ నట్టల వల్ల మనకు ముఖ్యంగా రక్తహీనత అనేది వస్తుంది. సో ఈ నట్టలు అనేవి మన జీర్ణాశయంలో వాటి జీవిత చరిత్ర ఉంటుంది. ఈ నట్టలు అనేటివి మన పేగులలో ఉండి దాని జీవిత చరిత్ర గడుపుతుంది. కాబట్టి మనం ఏదైతే ఆహారం తింటామో అదంతా కూడా అవి జీర్ణించుకుంటాయి. సో తద్వారా మనకు మనం తినే ఆహారం అంతా కూడా అవి తీరేస్తూ ఉంటాయి. కాబట్టి మనం శక్తి సామర్థ్యాలను కోల్పోతాము, అలాగే రక్తహీనత వస్తుంది. రక్తహీనత వల్ల ఏమవుతుంది, మనము సరిగా ఏకాగ్రతని కోల్పోతాము. ఏవైనా మనం టీచర్స్ చెప్పినా కూడా మనం అర్థం చేసుకోలేని పరిస్థితి ఉంటుంది. చాలా నీరసంగా వేరే పిల్లల కంటే మనం యాక్టివ్గా ఉండలేము. సో కాబట్టి రక్తహీనత మోస్ట్ ఆఫ్ ది టైం మనకు రక్తహీనత వన్ ఆఫ్ ది మేజర్ కాజ్ ఇస్ దిస్ వామ్ ఇన్ఫెక్షన్. ఈ వామ్స్ వల్ల, నట్టల వల్ల మనకు రక్తహీనత ముఖ్యంగా వస్తుంది. కాబట్టి మనం ఈ రక్తహీనత నివారించడానికి ఖచ్చితంగా ఈ ఆల్బెండజోల్ జస్ట్ ఒకటే సింగిల్ ట్యాబ్లెట్ 6 నెలలకు ఒకసారి, అంటే ఈ ప్రోగ్రామ్ అనేది మనము ఫిబ్రవరి మరియు ఆగస్ట్ 2 సార్లు జరుపుకుంటాం. కాబట్టి 6 మంత్స్కి ఒకసారి ఈ ఒక్క చిన్న ట్యాబ్లెట్ ఆల్బెండజోల్ 400 mg, అంటే ఇది 1 to 2 ఇయర్స్ వాళ్ళకి మనము 200 mg ఇస్తాము. 2 ఇయర్స్ అబోవ్ అయితే 2 ఇయర్స్ to 19 ఇయర్స్ వరకు 400 mg ట్యాబ్లెట్ ఇస్తాము. సో ఈ ఒక్క ట్యాబ్లెట్ వల్ల మనం నట్టల నివారణ చేపట్టుకోగలుగుతున్నాం. కాబట్టి ఖచ్చితంగా ఈ ట్యాబ్లెట్ని ప్రతి ఒక్కరు మింగాలి. ఇంకా చెప్పుకోవాలంటే మనం ఈ నట్టలు ఎలా మనకు వస్తున్నాయంటే, తరచుగా మనము హ్యాండ్ వాష్ టెక్నిక్ అనేది యూజ్ చేయము. ఎప్పుడైతే మనం ఆహారం తీసుకుంటామో డైరెక్ట్గా తినడం వల్ల, కాబట్టి మనం చేతులు శుభ్రంగా కడుక్కొని ఆ తర్వాత మనం ఆహారం తీసుకోవాలి. అలాగే చెప్పులు లేకుండా మట్టిలో తిరగకూడదు.